పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చిన రజనీకాంత్ రెండో కూతురు. రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే సౌందర్య కుమారుడు వేదకృష్ణ మొదటి భర్తకు జన్మించిన బిడ్డ ఉండగా ఇప్పుడు మరో బిడ్డకు తల్లింది. ఈ బిడ్డ సౌందర్య విషగన్ వనంగమూడి దంపతుల కుమారుడు. ఇక ఈ పిల్లాడికి వీర్ రజనీకాంత్ వనంగమూడి అనే పేరు పెట్టినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని సౌందర్య రజనీకాంత్ తెలియజేస్తూ సోషల్ మీడియా వేదిక కొన్ని ఫోటోలు షేర్ చేశారు. దేవుడి దయ తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో వేదికృష్ణ తమ్ముడు వీర్ రజనీకాంత్ వనంగమూడికి విషగన్ వేద్ నేను స్వాగతం పలుకుతున్నామనే క్యాప్షన్ కూడా ఆమె జత చేశారు. రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య అశ్విని రామ్కుమార్ అనే వ్యాపారవేత్తను 2010లో వివాహం చేసుకుంది. అయితే వీరిద్దరికి వేదకృష్ణ అనే ఒక కుమారుడు జన్మించాడు. అయితే 7 ఏళ్ల కాపురం తర్వాత వివాదాలు రావడంతో వీరిద్దరూ వివాహ బంధనం స్వస్థ పలికారు. 2015లో ఆమె విషగాన్ వనంగమూడి అనే మరో వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు కూడా ఇది రెండో వివాహమే. అలా వివాహం చేసుకున్న 3 ఏళ్ల తర్వాత వీరిద్దరు తమ చిన్నారికి స్వాగతం పలికారు. ఇక రజనీకాంత్ కుమార్తెను సౌందర్య రజనీకాంత్ దర్శకురాలుగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ ముందుగా గ్రాఫిక్ డిజైనర్గా పనిచేసేవారు. రజనీకాంత్ హీరోగా నటించిన వడయప్ప, బాబా, చంద్రముఖి, శివకాశి, మజా, పందెంకోడి వంటి అనేక సినిమాలకు ఆమె గ్రాఫిక్ డిజైనర్గా పనిచేశారు. అంతేకాక కథానాయకుడు అనే సినిమాలో చిన్న అతిథి పాత్రలు కూడా ఆమె కనిపించారు.